భూమనను పక్కన పెట్టి తిరుపతిలో జగన్ సరికొత్త వ్యూహం ఏపీలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో తిరుపతి అసెంబ్లీ సీటు ఒకటి ఈ సీటులో రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి గెలిచారు ఇక ప్రపంచ పుణ్యక్షేత్రం తిరుపతి ఉన్న సీటు ఇది దాంతో ఈ సీటుకు ఎంతో పోటీ ఉంటుంది తిరుపతి అసెంబ్లీ సీటు విషయానికి వస్తే కాంగ్రెస్ కి తెలుగుదేశానికి కూడా సరిసమానమైన బలం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ తొలిసారి తిరుపతిలో గెలిచి టీడీపీకి శుభారంభం పలికారు అయితే దానిని చంద్రబాబు కూడా కొనసాగించారంటే సామాజిక సమీకరణల అండతోనే ఇక్కడ బలిజల ఎక్కువ వారికి పలుమార్లు టికెట్ ఇవ్వడం ద్వారా టీడీపీ ఈ సీటు దక్కించుకుంది ఇక వైసీపీ అయితే ఇప్పటికీ ఒక ఉప ఎన్నికతో కలుపుకుని మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చింది అలా భూమన కరుణాకర్ రెడ్డికే ఆ టికెట్ దక్కింది అందులో ఒకసారి ఓడి రెండు సార్లు భూమన గెలిచారు ఇక ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు స్వస్తి పలకాలను చూస్తున్నారు తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే జగన్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి ఈసారి సోషల్ ఇంజనీరింగ్ తోనే తిరుపతి ఎమ్మెల్యే సీటు పట్టాలని చూస్తున్నారు అందుకే భూమనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చి ఆయన చిరకాల కోరిక తీర్చేశారు ఇప్పుడు తిరుపతి సీటు మీద తీవ్ర కసరత్తు సాగుతోంది వచ్చే ఎన్నికలలో తిరుపతి మేయర్ డాక్టర్ శ్రీష యాదవ్ ని పోటీకి పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు తిరుపతి అసెంబ్లీలో యాదవులు బలిజలు అధికంగా ఉన్నారు టిడిపికి ఈ రెండు సామాజిక వర్గాలలో పట్టు ఉంది అయితే ఈసారి యాదవుల నుంచే టికెట్ ఇస్తే ఆ ఓట్లు చీలిపోయి టీడీపీ దెబ్బతింటుందని దాంతోపాటు వైసీపీ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చి విజయం సాధించడం స్లో అవుతుందని వైసీపీ హైకమాండ్ అంచనా వేస్తోంది ఇక భూమన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా న్యాయం చేస్తూ మేయర్ ఖాళీ చేసిన సీటుని ఆయనకి ఆయనకివ్వాలని భావిస్తున్నారు అని అంటున్నారు అలా కనుక చేస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తిరుపతి సీటు మరోసారి వైసీపీ పరం అవుతుందని లెక్కలేస్తున్నారట నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో భూమన అతి స్వల్ప మెజారిటీ అంటే ఏడు వందల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మీద గెలిచారు నాడు జనసేనకు పన్నెండున్నర వేల ఓట్ల మెజారిటీ దక్కింది ఈసారి పొత్తులు ఈ రెండు పార్టీల మధ్య ఉంటే బీసీ ఓటుతోనే చెక్ చెప్పాలనేది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు మొత్తానికి వచ్చే ఎన్నికలలో భూమన ఫ్యామిలీకి తిరుపతి టికెట్ దక్కదు అన్నది తాజాగా జరుగుతున్న ప్రచారంగా ఉంది